మన చిన్నప్పుడు చదువుకుంటామండి, నువ్వు కష్టపడితే దేన్నైనా సాధించగలవు. దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, టూ ఎగ్జాంపుల్, కృషితో నాస్తి దుర్భిక్షం. తన లైఫ్ని ఒక సాధారణ లెక్చర్గా సాగిస్తూ అక్కడ మొదలుపెట్టారండి. తన లైఫ్ని స్టార్టింగ్ పాయింట్ అదనమాట. నెక్స్ట్ ఒక వైస్ ప్రిన్సిపల్ క్యాడర్కి ఎదిగి ఒక మెంటర్ దాకా వెళ్ళి ప్రిన్సిపల్ దాకా వెళ్ళి ఒక విద్యా సంస్థకి డైరెక్టర్ అయ్యి అటువంటి విద్యా సంస్థని విద్యా సంస్థలుగా చేసి ఇవాళ మూడు విద్యా సంస్థలకు డైరెక్టర్ అయ్యారండి ఆయన. ఈజ్ నన్ అదర్ దాన్ పరిచయం లేని మూడు అక్షరాలండి అది. ఒక పరిచయం లేదు, అక్షరాలకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అది ఎటు వెళ్ళినా సరే ఆయనకంటే ముందు ఆయన బుక్ వెళ్ళిపోతుంది, ఆ బుక్ చూసి చెప్పేస్తారు ఓహో ఇదా అని. కాబట్టి అటువంటి మనం ఏమని చెప్పాలో తెలియదు. మనం అంటూ ఉంటాం కదా, కృషితో నాస్తి దుర్భిక్షం అని. సో ఎక్కడెక్కడో ఎవరో చూడటం కాదండి, ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందే తిరుగుతుందండి. ఇవాళ కూడాను మనం అర్ధరాత్రి 12 ఫోన్ చేసిన సార్ వాట్ సార్ ఏం కావాలి, అది ఎవరైనా కావచ్చు, ఒక ప్రిన్సిపల్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఒక వర్కర్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఏ టైం ఎనీ టైం చేసినా కూడా పాజిటివ్ రెస్పాన్స్ అండి. సో అటువంటి వ్యక్తి మన కళ్ళ ముందున్నారండి. ఆయన ఎవరో కాదు, అయ్యప్ప స్వామి గారు అంటాం మనం. జూనియర్స్కి సీనియర్స్ తెలుసు, జూనియర్స్ తెలియదు అనుకుంటాం, అవునా? స్వామి సార్ స్వామి సార్ అని మీకు ఎన్నోసార్లు చెప్పాం మేము, అవునా? మన పాంప్లెట్లో కూడా ఉన్నారు మాస్టర్. ఆయనే మన అయ్యప్ప స్వామి గారు, మన కాలేజీకి వన్ ఆఫ్ ది డైరెక్టర్. నెక్స్ట్ బందల్లో విజయవాడకు పోటీగా రన్ అవుతున్న కాలేజ్ అండి. విజయవాడలో కూడాను ఒక ప్రకంపన సృష్టించింది ఆ కాలేజ్. ఏంట్రా మనకి పిల్లలు తగ్గిపోయారు, మనకి అటు కోస్టల్ ఏరియా నుంచి, కోస్టల్ ఏరియా నుంచి ఎక్కువ మంది వెళ్తారండి విజయవాడకి, కోస్టల్ ఏరియాలో నుంచి తగ్గిపోయారు ఏంటి అని వాళ్ళందరూ కూడా కొమ్ములు తిరిగిన దిగ్గజాలండి. వాళ్ళందరూ కూడాను ఆలోచింపజేశారండి. ఒక వ్యక్తి, ఒక సాధారణ స్థాయి వ్యక్తి, ఆ స్టార్ కాలేజ్ అండి. ఆ పేరు తగ్గట్టుగానే ఎవ్రీ ఇయర్ ఏ ర్యాంక్ కావాలంటే ఆ ర్యాంక్, మీకు ఎందులో ర్యాంక్ కావాలి చెప్పండి, దానిలో ఒక ర్యాంక్ చెప్పేస్తా. సార్ సాధారణ అకాడమిక్ తీసుకుందామా, టౌన్ ఫస్ట్ అండి. ఎంసెట్ తీసుకుందామా, ఒక స్టేట్ ర్యాంక్ అండి, 10th లోపు ఉంటుంది. జేఈ మెయిన్సా, ఒక ర్యాంక్. ఐఐటి 888 ఐఐటి ఏ అసలు చెప్పు మరి, ఏదైనా సరే అంటే ఫస్ట్ ఇయర్స్ లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి ఉంది, ఎటు తీసుకున్న ఒక ర్యాంక్ అండి. దానికి ఆ స్టేజ్కి వెళ్ళడానికి ఎంతో కృషి అండి. చెప్పాకండి నేను, నైట్ కూడా డేగా చేసుకున్నారు అని. నెక్స్ట్ అట్నుంచి మళ్ళీ ఆగలేదండి ఆ ప్రస్తావన. నెక్స్ట్ ఒక డిగ్రీ కాలేజ్ అండి, ఇవాళ ది మోస్ట్ బెస్ట్ పవిత్ర డిగ్రీ కాలేజ్ కూడాను, సార్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అండి. కాబట్టి అటువంటి స్వామి గారు ఇవాళ ఇక్కడికి వచ్చారు అంటే మనందరికీ కూడా చాలా 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 మనం ఎంత చేసుకుని ఉన్నామండి. అటువంటి సార్ టూ వర్డ్స్ మన కోసం సార్. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఈరోజు ఫ్రెషర్స్ డే సెలబ్రేషన్స్కి నన్ను పిలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా మా కాలేజీ డేస్ని గుర్తు చేసుకున్నట్టుంది. మీరు చాలా జోష్తో వర్క్ చేస్తున్నారు ఇక్కడ, చాలా తక్కువ టైం ఇచ్చారని చెప్పి చెప్పారు సారు. అయినప్పటికీ కూడా చాలా వండర్ఫుల్గా ఓకే మీకు ఇచ్చిన టైంలో చాలా గ్రేట్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కంగ్రాట్స్. నేను రెండోది మన ప్రిన్సిపల్ సార్, ఫస్ట్ నా గురించి ఆయన కొంచెం మంచి అభిమానం ఉంది కాబట్టి, సో నేను కూడా ఒక సాధారణ వ్యక్తిని, అక్కడ కూర్చున్న వ్యక్తిని. సో ఆయన మంచితనం, అలాగే ఇక్కడ ఉన్న సాయి సిద్ధార్థ టీం అంతా మంచితనంతోనే నేను ఇక్కడికి రాగలిగాను. సో నేను కూడా కామన్ మ్యాన్నే, నేను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివాను, ఒక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని. నేను కూడా లైఫ్లో బోర్డుని అప్ అండ్ డౌన్స్ చూశాను. సో నేను ఒకటే చెబుతున్నాను, నేను ఈ స్టేజ్కి వచ్చాను అని అనుకుంటున్నానంటే సో నేను ఇంకా చాలా నేర్చుకోవాలి. నేను అప్పుడే నా లైఫ్ అనేది ఎండ్ అయిపోయింది, సక్సెస్ అయిపోయినా నేను అనుకోవట్లేదు. ఇది ఓన్లీ జర్నీ అనమాట. ఎందుకోసం అంటానంటే నేను స్టార్టింగ్ చెప్తున్నా కదా, ఇదే కాలేజీని మన డైరెక్టర్స్ ఇద్దరు కూడా, దిలీప్ గారు, లక్ష్మ గారు, అలాగే సురేష్ గారు ఈ కాలేజీ స్టార్ట్ చేస్తుంటే నేను వద్దని చెప్పాను. సో నిజంగా మీకు బిజినెస్ చేయాలంటే బోల్డన్ని ఫీల్డ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మీకు అమౌంట్ రాదు, ఇక్కడ మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి, స్టార్టింగ్ నుంచి చాలా ఫోర్స్ ఉంటుంది, మీరు చేయొద్దని చెప్తే వాళ్ళు ఒకటే అన్నారు. సో ఇక్కడ వందలాది విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతూ పొద్దున్నే 3 గంటలకి 4 గంటలకి పేరెంట్స్ లేచి క్యారేజీ కట్టి బందరు లేదా గుడివాడ పంపిస్తున్నారు.
सो वालू कष्ट लेमिदर कष्टे तप लेदान मे डैरेक्टर्स अकनी वालू डबूल संपादी अब बेस्ट क्वालिटी एडुकेशन इवाली स्टार्टिंग ये बिजनेस आना सर लाइफ सेटल तरह ना फ्रेंडनो लेते ना फैमिली मेबरनो अंदर चुपकटा उ इकड़ साई सिद्धार्थ अलाक వాళ్ళు ఏదైతే స్టార్టింగ్ స్టేజ్ లో స్టార్ట్ చేశారు ఈ కాలేజ్ ని ఒక మంచి టీం ఆ టీం ఎవరు కదండి సాయిసిద్ధ స్టాఫ్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళు వెనకండి సార్ ఇది లోకల నాన్ లోకల అనేది సంబంధం లేకుండా మేము ఉంటాం అని చెప్పి ప్రతి ఊర్లో కూడా నైట్ పగలు ఎందుకంటే ఈ కాలేజ్ పెట్టినప్పుడు చాలా మంది బోర్డు రూమర్స్ క్రియేట్ చేశారు ఈ కాలేజీ తీసేస్తారు అమ్మేస్తారు లేదా చిన్న పిల్లలు లేదా స్టాఫ్ లేరు ఫెయిల్ అయ్యారు 100 రూమర్స్ కాకపోతే ఈ రోజు స్టేట్ ర్యాంక్స్ వరకు వెళ్ళారు అంటే అది నిజంగా ఈ బంటిమెల్లిలో రాబోయే రాజులు రాబోయే రోజుల్లో ఇది ఒక హిస్టరీ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మేము తెలుగు మీడియం నుంచి వచ్చాము గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వచ్చాము మాకన్నా బాగా చదివే వాళ్ళు వేరే చోట ఉన్నారు లేదా ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు అని మీరు అనుకోవక్కర్లా ఒక మనిషి సాధించాలంటే కావాల్సింది ఒకే ఒకటి కమిట్మెంట్ నిజంగా మీకు కమిట్మెంట్ ఉండి నేను నెక్స్ట్ ఇయర్ టౌన్ ఫస్ట్ కొట్టాలి అని అంటే నేను టౌన్ ఫస్ట్ కొట్టాలి అంటే ఏ సార్తో నేను ఎక్కువగా రెగ్యులర్గా చెప్పించుకోవాలి లేదా రోజుకి నేను ఎన్ని గంటలు చదవాలి నేను రోజుకి 6 గంటలు చదివితే టౌన్ ఫస్ట్ వస్తుందా లేదా రోజుకి నేను 7 గంటలు చదివితే టౌన్ ఫస్ట్ వస్తుందా అని చెప్పి మీరు టైంని పెట్టుకోండి దానికి తగ్గట్టుగా వాళ్ళ సపోర్ట్ తీసుకోండి మీ చరిత్ర చెప్పినా కదా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రేపొద్దున రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా ఎందుకంటానంటే ఏ విద్యార్థి అయినా సరే గురువులు చెప్పితే ఓకేనా నష్టపోయింది లేదా ఫెయిల్ అయ్యింది హిస్టరీలో లేదు కాబట్టి మీ గురువులు చెప్తున్నారంటే అది మీకు కొంచెం కష్టంగా ఉన్నా లేదా ఇప్పుడు మీకు కొంచెం మీ పేరెంట్స్ ఏదైనా మంచి చెప్తున్నా కొంచెం కష్టంగా ఉన్నా దాన్ని మీరు ఎప్పుడు కూడా బర్డెన్గా ఫీల్ అవ్వద్దు ఒకటే విషయం మీ తల్లిదండ్రులు తలెత్తుకునే పనులు చేయండి వాళ్ళు తలదించుకునే పనులు మాత్రం చేయొద్దు అలా చేస్తే ఆ రోజు మనం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే సో చాలా టైం అయింది కాకపోతే ఒక చిన్న విషయం చెప్పి జనరల్గా మేము ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం అప్పుడు ఆ ప్రాజెక్ట్ ఏంటంటే మొన్న కరోనా టైంలో చాలామంది పెద్దవాళ్ళు కావచ్చు చాలామంది చనిపోవడం జరిగింది అలా చనిపోవటం వల్ల చాలామంది చదువు మధ్యలో ఆగిపోయి వాళ్ళు చదువుకోలేకపోయారు అందుకోసం అని చెప్పి ఎవరైనా సరే ఒక ఊరు డెవలప్ అవ్వాలన్నా అలాగే ఒక ఇల్లు డెవలప్ అవ్వాలన్నా ఆ ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉంటేనే తొందరగా ఆ ఊరు డెవలప్ అవ్వడం ఇల్లు డెవలప్ అవ్వడం జరుగుతుంది అందుకోసం అని చెప్పి మా కాలేజీ తరపు నుంచి మేము ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాము మన కృష్ణా జిల్లాలో ఎవరైనా సరే తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులు ఎవరైనా సరే టెన్త్ అయినా ఇంటర్ అయినా డిగ్రీ అయినా సరే మేము స్పాన్సర్ చేసి చదివిస్తామని చెప్పి క్యాంపెయినింగ్ చేస్తున్నాము అయితే దీనికి మన బంటిమెల్లి మండలం కృత్తివేని మండలం గుడ్లవలేరు మండలం అలాగే పెడన మండలం ఇటు వచ్చేటప్పటికి ముదినేపల్లి మండలం ఈ మండలాల్లో సార్ మా ఏరియాలో ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఓకేనా ఎందుకంటే మేము ప్రతి ఊరు వెళ్ళడం కుదరదు కాబట్టి మీ ఊర్లో ఎవరన్నా అలాంటి వాళ్ళు ఉండి చదువు ఆపేస్తే ఓకే మీరు కొంచెం వాళ్ళకి సహాయం చేసినట్టు అవుతుంది ఒక మెసేజ్ను వాళ్ళకి పాస్ చేయండి సో నిజంగా ఇక్కడ దిలీప్ ఉన్నారు అంటే నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే దిలీప్ కూడా నా స్టూడెంటే సో దిలీప్ నా స్టూడెంట్ అయ్యండి ఈరోజు నిజంగా మా అంటే చాలా తక్కువ టైంలో ఒక మంచి స్టేజీకి రావటం అనేది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో స్టార్టింగ్లో నేను చెప్పాను కదా చాలా కష్టాలుండేవి కొంచెం కష్టాలున్నా సరే మనం ముందుకు వెళితే ఇక మన సక్సెస్ అనేది స్టార్ట్ అవుద్ది వన్స్ మన సక్సెస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇక మీరు దేనికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు ఈరోజు నేను మీకు ఇచ్చే ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ బంటిమెల్లి టౌన్ ఫస్ట్ అనేది మీరు అచీవ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు చేస్తారా టౌన్ ఫస్ట్ కొడతారా నిజంగా మీరు టౌన్ ఫస్ట్ కొడితే నేను టౌన్ ఫస్ట్ కొట్టిన వాళ్ళకి ఒక 10,000 అమౌంట్ ఇవ్వడంతో పాటు మీది ఏదైతే ఊరుందో ఆ ఊర్లో మీ కుటుంబ సభ్యుల పేరు మీద నేను ఒక సోషల్ కార్యక్రమం వాళ్ళకి బట్టలు పంచని లేదా బుక్స్ పంచని లేదంటే ఏదన్నా సరే ఒక సోషల్ కార్యక్రమం ప్రోగ్రాం మీ పేరు మీద మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద మీ ఊర్లోనే చేద్దాం ఇది ఓపెన్ ఛాలెంజ్ అనమాట నా తరపు నుంచి సో మీరు కూడా దీన్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఇంకొక చిన్న విషయం సాయి సిద్ధార్థకి చిన్న వాస్తు దోషం ఉంది అది ఏంటంటే దిలీప్ నెక్స్ట్ ఇయర్కి వచ్చేప్పటికి జంటగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సో మీ అందరూ కూడా నెక్స్ట్ ఇయర్కి
ఆ పని కంప్లీట్ చేస్తారని చెప్పి ఇది స్టాఫ్ కి టార్గెట్ కావచ్చు లేదనుకుంటే సార్ మీ అందరికి ఇది నేను మేము ఇచ్చి మా తరపు నుంచి మేము కోరుకునేది అన్నమాట ఓకే సో మీ అందరికీ కూడా ఇది ఒక చిన్న టాస్క్ ఓకే సరేనమ్మా సో ఇప్పటికే మీకు చాలా టైం అయింది నేను మళ్ళీ ఇంకొకసారి కలుస్తాను ఓకే మీ అందరూ కూడా ఇలాగే మంచిగా పేరు తెచ్చుకొని బాగా చదువుకుని హ్యాపీగా అన్ని చేయాలి లైఫ్లో చదువు అన్నిటికన్నా ముందు చదువు So once again, I wish you all the best. Thank you. Once again, thank you so much. Chala chala, thanks, sir. Sir, manchi open challenge icharu. Adi thak encouragement andi. Kabatti aa sir dekku nunchi dadapuga ayana balance anta kodana kolagottal maname. Mana students ardham avutunda dadapuga. మన బ్యాలెన్స్ అంతా కూడాను ఎవరైనా ఒక్కళ్ళని నేను చెప్పలేదు ఎంతమంది వస్తే ఈసారి అంతమందికేగా ఓకే అంత ఓపెన్గా ఉన్నారమ్మా మన మరి మరి ఎన్ని తీసుకొస్తారు బాయ్స్ నుంచి ఎన్ని వస్తాయి గర్ల్స్ నుంచి ఎన్ని వస్తాయి అదేంటి ఎంపీసీలోనా బైపీసీలోనా సిఈసీలోనా ఆ 15 సిఈసీలో 15 ఏ సాయి కాదు కదా ఓకే సార్ నిజంగా అది ఛాలెంజింగ్ తీసుకోవాలండి ఒక ఎంకరేజ్మెంట్ అన్నమాట సో మేము కూడా తప్పనిసరిగా సార్ నెక్స్ట్ ఇయర్కి మేము దాన్ని అక్కడ దాకా మీ దగ్గర నుంచి తీసుకుంటామని ఆశిస్తున్నాం నెక్స్ట్ అవర్ డైరెక్టర్ ఓకే సో మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత బిజీ టైంలో కూడాను సో వీళ్ళందరూ కూడా వచ్చినందుకు వనసగా ఇంకొకసారి మా సాయి సిద్ధార్థ విద్యా సంస్థ తరపు నుంచి చాలా 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 థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ నెక్స్ట్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ కంటిన్యూస్ ఆఫ్టర్ దిస్ వన్ ఓకే సార్ థ్యాంక్ యూ అండ్ టేక్ యువర్ సీట్స్ హలో ఇంకొక చిన్న విషయం అండి ఇక్కడ నాకు నిజంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు ఎప్పుడు కూడా ఒక మంచి వ్యక్తి అనమాట నేను కెరీర్ స్టార్ట్ చేసిన కాడి నుంచి నా పక్క నుండి ఒక బ్రదర్ లాగాను అలాగే ఒక ఫ్రెండ్ లాగా ఒక వెల్ విషర్ లాగా ఉన్నారు ఆయన సీతారామే గారు సో ఆయన ఆయన మంచి చాలా నేను చూస్తా కదా మంచి చెడు అనేది చాలా స్టూడెంట్స్లో కావచ్చు ఊర్లో కావచ్చు మీ గురించి ఎప్పుడు కష్టపడుతూ ఉంటారు ఆయనకి ఎప్పుడు కూడా మీరు సహకారం అందించండి ఆ విషయం ఆల్ ద బెస్ట్ సార్స్ అందరూ చెప్పారు నెక్స్ట్ ఇయర్ సాయి సిద్ధార్థ డబల్ ఓకేనా నెక్స్ట్ ఇయర్ సాయి సిద్ధార్థ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ప్రతి స్టూడెంట్ కూడా ఇంకొక స్టూడెంట్ని ఈచ్ వన్ క్యాచ్ వన్ అన్నట్టు మన సారు ప్రతి స్టూడెంట్ కూడా ఇంకొక స్టూడెంట్ని తీసుకురండి ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు మన స్టాఫ్ మీరు రావటమే లేట్ ఓకేనా మీకు 75కి 75 కావాలా 60కి 60 కావాలా 100కి 100 కావాలా మీరు వచ్చి అడగడమే ఓకేనా సరే సార్ థ్యాంక్ యూ సో మచ్